వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ కౌంట్ యువర్ క్యాలరీస్. కౌంట్ యువర్ క్యాలరీస్ అంటే హెల్త్, హెల్త్ ఇస్ వెల్త్. సో ఇవాళ హెల్దీ వెల్దీ ఎపిసోడ్ లో నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి జస్టీ చికెన్ కినువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. జస్టీ చికెన్ కినువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ పీసెస్, కినువా, గ్రీన్ పీస్, బేబీ కార్న్, అనియన్స్, నువ్వులు, టొమాటో సాస్, సోయా సాస్, ఆలివ్ ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు నిమ్మకాయ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, జస్టీ చికెన్ కినోవా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ జస్టీ చికెన్ కినోవా. సో జస్టీ చికెన్ కినోవా, జస్టీ అంటే లెమన్ జస్ట్ యూజ్ చేస్తున్నామండి, అందుకే పేరు పెట్టాను జస్టీ చికెన్ కినోవా. సో ముందుగా మనము మ్యారినేట్ తయారు చేయాలి. మ్యారినేట్ తయారు చేయడానికి టొమాటో సాస్, మీరు కావాలంటే పిజ్జా పాస్తా సాస్ కూడా వాడుకోవచ్చు, అరౌండ్ 2 to 3 spoons నేను యూజ్ చేస్తున్నాను టొమాటో సాస్. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, 2 to 3 spoons సోయా సాస్. లో సోడియం ఉన్న సోయా సాస్ వాడాలండి, ఎందుకంటే సోయా సాస్ లో చాలా సోడియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ టు టేస్ట్, ఫైనల్లీ లెమన్ జెస్ట్. సో సో లెమన్ జెస్ట్ వేసేసాము, ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాము. సో మనము టొమాటో సాస్, సోయా సాస్, లెమన్ జెస్ట్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి బోన్లెస్ చికెన్ పీసెస్. సో బోన్లెస్ చికెన్ పీసెస్ వేసాము, చక్కగా కలుపుకుందాం. సో బేసికలీ చికెన్ అంతా మ్యారినేట్ అవ్వాలండి డ్రెస్సింగ్లో. సో ఈ మ్యారినేట్ అవ్వడానికి మనము కనీసం మినిమం 1 hour సైడ్లో పెడదాం. సో చికెన్ మ్యారినేట్ అవుతుంది అంతవరకు మనం కినువా తయారు చేద్దాం. కినువా తయారు చేయడానికి పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టి, కావాలంటే కినువా మనము రైస్ కుక్కర్లో లేదా ప్రెషర్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఆలివ్ ఆయిల్, అరౌండ్ 1 spoon ఆలివ్ ఆయిల్, సో ఆయిల్ హీట్ ఎక్కింది, హీట్ అవుతున్న ఆయిల్లో రఫ్లీ స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్, బేబీ కార్న్ వేసేసి చక్కగా ఫ్రై చేయాలి. తరువాత 1 cup కినోవా, 1 cup కినోవా వేసేసి చక్కగా ఒక్కసారి అరౌండ్ 2 minutes ఫ్రై చేయాలి. కినువా చాలా మంచిదండి హెల్త్కి. సో కినువా గురించి మన న్యూట్రిషనిస్ట్ పద్మ గారిని అడిగి తర్వాత తెలుసుకుందాం. సో 1 cup ఆఫ్ కినువా యూజ్ చేస్తే రైస్ ఎలా బాయిల్ చేస్తాం అలాగే 2 cups ఆఫ్ వాటర్. మీకు చాలా సాఫ్ట్ కావాలంటే 2.5 వేసుకోవచ్చు. సో వాటర్ వేసేసాము, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ టు టేస్ట్. సో సాల్ట్ వేసేసి కినువా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి.
సో మన కినోవా బాయిల్ అవుతుందండి. కినోవా బాయిల్ అవడానికి టైం పడుతుంది కాబట్టి కినోవాని మనము ఇక్కడ షిఫ్ట్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నువ్వులు వేద్దాము. నువ్వుల్ని రోస్ట్ చేద్దాం. ఇక్కడ నువ్వులు రోస్ట్ అవుతున్నాయి, ఇక్కడ కినోవా బాయిల్ అవుతుంది, ఇక్కడ మన చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయి రెడీగా ఉంది. నువ్వులు చక్కగా రోస్ట్ అయిపోయాయి, సైడ్ లో పెడదాం. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్లో లైట్గా ఆలివ్ ఆయిల్ వేద్దాం. ఆలివ్ ఆయిల్ వేసేసి చికెన్ని కుక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చికెన్ కుక్ అవుతుంది, ఇక్కడ కినోవా బాయిల్ అవుతుంది. కినోవా చాలా హెల్దీ అండి, ప్లస్ చికెన్ కూడా ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ ద పీపుల్ హూ ఈట్ నాన్ వెజ్. ఈ రెసిపీలో ఉన్న క్యాలరీ వాల్యూ గురించి మన న్యూట్రిషనిస్ట్ పద్మ గారిని అడిగి తర్వాత తెలుసుకుందాం. సో చక్కగా చికెన్ ని కుక్ చేయాలండి, ఇంకొంచెం కుక్ అవ్వాలి చికెన్. సో చికెన్ చక్కగా కుక్ అయిపోయిందండి, పొయ్యి ఆపేద్దాము, కినోవాని చెక్ చేద్దాము. వావ్, నాకు కినోవా సూపీ టెక్స్చర్ చాలా ఇష్టం అండి. ఒకవేళ మీకు రైస్ లెక్క టెక్స్చర్ కావాలంటే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించవచ్చు, కానీ ఈ రెసిపీలో సూపీ సూపీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో ఈ తయారు చేసుకున్న కినోవాని ఒక చక్కని డిష్లో తీద్దాం. కినోవా ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో కినోవా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పీసెస్ తోని టాపింగ్ చేద్దాము. టాపింగ్ చేసేసి ఈ రోస్ట్ చేసుకున్న నువ్వులు స్ప్రింకిల్ చేసేసి సర్వ్ చేద్దాం. జస్టి చికెన్ కినోవా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్, నూనె, కినోవా, గ్రీన్ పీస్, బేబీ కార్న్, ఉల్లిపాయ, నువ్వులు, టొమాటో సాస్, లో సోడియం సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు. జస్టి చికెన్ కినోవా తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆయిల్లో అనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తరువాత గ్రీన్ పీస్, బేబీ కార్న్, కినోవా వేసి ఫ్రై చేసి వాటర్ వేసి సాల్ట్ వేసి కినోవా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒక బౌల్లో టొమాటో సాస్, ఉప్పు, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, లెమన్ జెస్ట్ వేసి చక్కగా కలపాలి. ఈ తయారు చేసుకున్న మ్యారినేట్లో బోన్లెస్ చికెన్ పీసెస్ని మిక్స్ చేసి 1 అవర్ దాకా మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి హీట్ అవుతున్న ఆయిల్లో మ్యారినేటెడ్ చికెన్ని చక్కగా కుక్ చేయాలి. ఇంకొక ప్యాన్లో నువ్వుల్ని రోస్ట్ చేసుకుని సైడ్లో పెట్టాలి. జస్ట్ చికెన్ కినోవా సర్వ్ చేయడానికి ఒక చక్కని డిష్ తీసుకుని దాంట్లో ఉడికించుకున్న కినోవాని వేసి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మరియు రోస్ట్ చేసుకున్న నువ్వులతోని గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, జస్టి చికెన్ కినోవా రెడీ. కౌంట్ యువర్ క్యాలరీస్ లో ఫస్ట్ రెసిపీ నాన్ వెజిటేరియన్ రెసిపీ జస్టి చికెన్ కినోవా అతిదిరిపోయిందండి. నాకైతే చికెన్ ఫేవరెట్, అది కాకుండా కినోవా అండ్ చికెన్ అమేజింగ్ కాంబినేషన్. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. కౌంట్ యువర్ క్యాలరీస్ లో నేను చెప్పే సెకండ్ రెసిపీ వచ్చేసి స్లిమ్మర్ సూప్. స్లిమ్మర్ సూప్, స్లిమ్మర్ అంటే అందరు లేడీస్ కి ఒక డ్రీమ్ ఉంటుందండి. ప్రతి అమ్మాయికి ఏం డ్రీమ్ ఉంటుంది? స్లిమ్ గా ట్రిమ్ గా ఉండాలనేసి. సో స్లిమ్ గా ట్రిమ్ గా ఉండాలంటే ఈ సూప్ ని డెఫినెట్లీ మీ డైట్ లో యాడ్ చేసి చేసుకోవాల్సిందే. సో స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చికెన్ స్టాక్, పెస్తో సాస్, ఆలివ్ ఆయిల్, పార్స్లీ,
cannellini beans, garlic, pepper, kale, parmesan cheese, pasta, french beans, leek, zucchini, carrots, red pepper, yellow squash, salt, tomato puree. So friends, chusaru kadandi slimmer soup tayaru cheyadaniki kavalsina padarthalu. So let's make slimmer soup. Peru vachesi slimmer soup. Ingredients aithe inta list undandi. చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకుని మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసి కిచెన్ కి వచ్చి ఈ సూప్ ని తయారు చేసి స్లిమ్ అండ్ ట్రిమ్ అయిపోండి. ఒకటేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే మనము ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సూప్ తయారు చేసుకోవచ్చు. స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి నేను కొన్ని ప్రిపరేషన్స్ చేశాను, అది జాగ్రత్తగా మీరు విని ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి చికెన్ స్టాక్. చికెన్ స్టాక్ ఎలా తయారు చేయాలంటే చికెన్ బోన్స్ లేదంటే లెఫ్ట్ ఓవర్ చికెన్ పీసెస్ ని చక్కగా 20-30 మినిట్స్ బాయిల్ చేయాలి. మీకు ఫ్లేవరింగ్ కావాలనుకోండి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అట్లాంటివి వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ప్లెయిన్ చికెన్ ని చక్కగా బాయిల్ చేసేసి ఆ వాటర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ వాటర్ తో సూప్ చేసుకుంటే చాలా న్యూట్రిషియస్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో నా చికెన్ స్టాక్ ఇక్కడ రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పెస్తో సాస్. పెస్తో సాస్ మీకు మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతుంది, లేదంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా తయారు చేయాలంటే మార్కెట్ లో మీకు పైన్ నట్స్ దొరుకుతాయండి, ఇవి పైన్ నట్స్. ఈ పైన్ నట్స్ దీంతో పాటు బేసిల్ అంటే తులసి ఆకు లెక్క ఉంటాయి లీవ్స్, బేసిల్ లీవ్స్ లైట్ గా ఆలివ్ ఆయిల్ ఉప్పు వేసి చక్కగా గ్రైండ్ చేసుకుంటే పెస్తో సాస్ రెడీ అయిపోతుంది. సో హోమ్ మేడ్ పెస్తో సాస్ కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకోసం చేసి పెట్టాను. సో పెస్తో సాస్. నెక్స్ట్ వచ్చేసి క్యానోలిని బీన్స్. ఇవి వైట్ కలర్ లో ఉంటాయండి క్యానోలిని బీన్స్. వీటిని నానపెట్టేసి బాయిల్ చేసేయాలి. సో ఆల్రెడీ నేను మీకోసం ఇలా బాయిల్ చేసి పెట్టాను. చాలా హెల్దీ అండి ఈ బీన్స్. నెక్స్ట్ వచ్చేసి పాస్తా. పాస్తా బాయిల్ చేయడం అయితే అందరికి తెలుసు, అయినా కూడా చెప్తాను. వాటర్ని బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న వాటర్లో లైట్గా ఉప్పు, లైట్గా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి పాస్తాని బాయిల్ చేయాలి. పాస్తా బాయిల్ అయ్యాక నీళ్ళు తీసేసి పాస్తాని సైడ్లో పెట్టాలి. సో ఆల్రెడీ పాస్తాని నేను బాయిల్ చేసి పెట్టేశాను. సో పాస్తా ఇస్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి పార్స్లీ, బీన్స్, లీక్స్, జుకిని, పెప్పర్స్ ఇవన్నిటిని నేను కట్ చేసి పెట్టాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ మేక్ స్లిమ్మర్ సూప్. స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ లో లైట్ గా ఆలివ్ ఆయిల్ వేయాలి. సో ఆలివ్ ఆయిల్ హీట్ అవుతుంది, అప్పటి దాకా గార్లిక్ నుంచి స్కిన్ తీసేద్దాం. సో ఆయిల్ హీట్ అయిపోయింది, హీట్ అవుతున్న ఆయిల్ లో చాప్డ్ గార్లిక్. సో తరువాత జుకిని, యెల్లో స్క్వాష్, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్స్. రెడ్ క్యాప్సికమ్, లీక్, సెలరీ, కేల్ లీవ్స్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఈ సూప్ లో. నెక్స్ట్ వచ్చేసి టొమాటో ప్యూరీ. మినిమం ఈ సూప్ వచ్చేసి 20-25 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్ని సెటిల్ అవుతాయి ఆన్ అ మీడియం ఫ్లేమ్. సో చక్కగా అన్ని బాయిల్ అయిపోయాయండి వెజిటేబుల్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెస్తో వేద్దాము. నా పెస్తో సాస్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సీజనింగ్ జాగ్రత్తగా చేయాలి. సో మీరు కూడా పెస్తో సాస్ వేసాక టేస్ట్ చూసుకొని సీజనింగ్ చేయాలి. సో సీజనింగ్ కోసం నేను లైట్గా సాల్ట్ మరియు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఫైనల్లీ బాయిల్ చేసుకున్న పాస్తా
అరౌండ్ 2 స్పూన్స్ పాస్తా అండ్ అరౌండ్ 2 స్పూన్స్ క్యానోలిని వేసేసి చక్కగా బాయిల్ చేయాలి. సో చక్కగా సూప్ బాయిల్ అయిందండి. లాస్ట్ లో లైట్ గా పార్మెజాన్ చీజ్ వేద్దాము, జస్ట్ ఫ్లేవరింగ్ కోసం చీజ్. సో మన పైపింగ్ హాట్ స్లిమ్మర్ సూప్ ని ఒక చక్కని సూప్ బౌల్ లో తీద్దాం. ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మీల్ అని చెప్పొచ్చు అండి, బికాస్ సో మెనీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో వేసాము, పాస్తా కూడా వేసాము. సో ఇది మీరు డిన్నర్ టైంలో కన్స్యూమ్ చేస్తే చాలా మంచిది. హెల్దీ హెల్దీ స్లిమ్మర్ సూప్ టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. డివైన్ అని చెప్పొచ్చండి, ఎందుకంటే ఎంత అరోమా ఉందంటే అరోమాటిక్ సూప్ అని పేరు పెట్టవచ్చు. చాలా మంచి టేస్ట్. అయితే మీరు కూడా ఈ సూప్ ని తప్పక ట్రై చేయండి. స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. స్లిమ్మర్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఆలివ్ ఆయిల్, లీక్, క్యారెట్స్, సెలరీ, వెల్లుల్లి, టొమాటో ప్యూరీ, చికెన్ స్టాక్, కెనెలిని బీన్స్, ఎల్లో స్క్వాష్, జుకినీ, రెడ్ క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, హోల్ వీట్ పాస్తా, ఉప్పు, మిరియాలు, కేల్, పెస్తో సాస్, పార్మెజన్ చీజ్. స్లిమ్మర్ సూప్ తయారు చేసే విధానము, ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ చేయాలి. హీట్ అవుతున్న ఆయిల్ లో చాప్ గార్లిక్ వేసి ఫ్రై చేయాలి. తరువాత జుకినీ, ఎల్లో స్క్వాష్, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్స్, రెడ్ క్యాప్సికమ్, లీక్, సెలరీ, కేల్ లీవ్స్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. తరువాత టొమాటో ప్యూరీ, చికెన్ స్టాక్ వేసి చక్కగా వెజిటేబుల్స్ ఉడికేంత వరకు బాయిల్ చేయాలి. లాస్ట్ లో పెస్తో సాస్, సీజనింగ్ కోసం సాల్ట్ మరియు పెప్పర్ పౌడర్ వేసి చక్కగా బాయిల్ చేయాలి. లాస్ట్ లో బాయిల్ చేసుకున్న పాస్తా మరియు బాయిల్ చేసుకున్న కెనోలిని సీడ్స్ ని వేసి లాస్ట్ లో లైట్ గా పార్మెజాన్ చీజ్ వేద్దాము. చక్కగా బాయిల్ చేసి ఒక చక్కని సూప్ బౌల్ లో వేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ హెల్దీ స్లిమ్మర్ సూప్ రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవాళటి కౌంట్ యువర్ కాలేజ్ లో నేను చేసిన 2 హెల్దీ రెసిపీస్. ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఈ చికెన్ కినోవా, సెకండ్ వచ్చేసి స్లిమ్మర్ సూప్. అయితే మీరు కూడా ఈ 2 హెల్దీ రెసిపీస్ ని తప్పక ట్రై చేయండి. సో ఇవాళ ఎపిసోడ్ లో చేసిన 2 అమేజింగ్ హెల్దీ రెసిపీస్ లో ఉన్న క్యాలరీ వాల్యూ గురించి మన న్యూట్రిషనిస్ట్ పద్మ గారిని అడిగి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, ఇవాళ మన కౌంట్ యువర్ క్యాలరీస్ లో మన ఫస్ట్ డిష్ జస్టీ చికెన్ కీన్వా. సో ఇందులో మనము ముఖ్యంగా కీన్వా అనే ఒక ఇంగ్రీడియంట్ ని యూజ్ చేసాం కదా. సో ఈ కీన్వా అనేది మనకు అంటే రైస్కి సబ్స్టిట్యూట్గా, అంటే రైస్కి బదులుగా మనం ఇక్కడ అది వాడామండి. సో మనం రైస్కి బదులుగా అది ఎందుకు వాడుకున్నామని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. సో ముఖ్యంగా ఈ కీన్వా తీసుకోవటం వల్ల అంటే రైస్లో ఉన్న క్యాలరీస్ కంటే కూడా మనకు తక్కువ క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ ప్రోటీన్ ఇందులో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు రైస్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఈ కీన్వాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని మూలన ఏంటి అంటే మనకు వెయిట్ రిడక్షన్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. అండ్ ఇంకా మనం ఇందులో చికెన్ యూస్ చేసాం. సో అందరికీ చికెన్ అంటే చాలా చాలా యమ్మీగా తింటారు కదా. మరి ఈ చికెన్ని మనం ఇక్కడ నిమ్మకాయ జస్ట్ అంటే దాని పైన ఉన్నటువంటి తొక్కని మనము గ్రేట్ చేసి యూజ్ చేసాం. సో దీనివల్ల ఏంటంటే ఒక మంచి కిక్ ఫ్లేవర్ అనేది మనకు చికెన్కి యాడ్ అవుతుంది. సో చికెన్ నుంచి అగైన్ మనకి గుడ్ ప్రోటీన్ అనేది వస్తుంది. అండ్ ఈ నిమ్మకాయని యూస్ చేయడం వల్ల విటమిన్ సి యాడ్ అవుతుంది. అండ్ ఆ తొక్కని కూడా మనం యూస్ చేసాం కదా. సో దానివల్ల ఏంటి అంటే నిమ్మకాయలోని పూర్తి పోషకాహారం అంటే పూర్తిగా మనం విటమిన్ సి అనేది మనం పొందుతున్నాం అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవి రెండు కాకుండా మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం, క్యారెట్, పీస్, మనం ఇంకా బేబీ కార్న్. సో ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు మంచి ప్రోటీన్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇంకా అసలు గోల్డ్ విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీకి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే శరీరం మన బాడీని మనం ఎప్పుడు హెల్దీగా ఉంచుకోవడానికి ట్రై చేయొచ్చు. సో మరి ఇలాంటి అన్నీ అంటే మెయిన్గా మనం ఇక్కడ కీన్వాని యూస్ చేయడం వల్ల మనకి ఇది చాలా చాలా మంచి డిష్ అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి కొత్త కొత్త డిషెస్ని, మంచి హెల్దీ డిషెస్ని మనం ఇంట్లో తయారు చేసుకుని అందరము తీసుకొని అందరం ఆరోగ్యంగా ఉందాం.
హలో ఎవ్రీవన్, ఇవాళ మన కౌంట్ యువర్ క్యాలరీస్లోని నెక్స్ట్ డిష్ స్లిమ్మర్ సూప్. పేరు చాలా బాగుంది కదండి. సో ఎవరైనా కానీ ఈ అంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ స్లిమ్మర్ సూప్ అనగానే టక్కని ఇలా చెవుబడేసి ఉంటారు నాకు తెలిసి. సో మరి ఈ ఇలాంటి స్లిమ్మర్ సూప్ అంటే ఇందులో మనం ఏమేమి యూస్ చేసాం ఫస్ట్ చూద్దాం. సో ముఖ్యంగా ఇందులో యూస్ చేసాం మనం రాజ్మా అండ్ ఇంకా రకరకాలైనటువంటి వెజిటబుల్స్. క్యారెట్ యూస్ చేసాం, జుకీనీ యూస్ చేసాం అండ్ ఇంకా స్పినాచ్ యూస్ చేసాం. సో అన్నీ కూడా మనకి ఇక్కడ లో క్యాలరీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇక్కడ రాజ్మా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి వస్తుంది అండ్ మంచి ప్రోటీన్ కూడా మనకి ఇందులో నుంచి లభ్యమవుతుంది. అండ్ ఆ పైన స్కిన్ ఉంది కదా, దానివల్ల మనకి మంచి బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ మంచి ఫైబర్ అనేది మనకు యాడ్ అవుతుంది. సో ఇంకా మనం ఇక్కడ వెజిటబుల్స్ చెప్పుకున్నాం కదా, క్యారెట్ కానివ్వండి, జుకీనీ కానివ్వండి అండ్ ఈ స్పినాచ్ కానివ్వండి. సో వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హై ఇన్ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి మనకు లభ్యమవుతుంది. ఈ విటమిన్ సి అండ్ ఈ స్పినాచ్లో ముఖ్యంగా విటమిన్ కే కూడా మనకు చాలా ఎక్కువగా దొరుకుతుందండి. సో ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన శరీరంలో రక్తము ప్రవహిస్తూ ఉంటుంది కదా. సో ఎక్కడైనా రక్తనాళాల్లో అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటుంది చాలామందికి. సో దాని మూలాన అందరికీ హార్ట్ అటాక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఈ విటమిన్ కే రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ రక్తం అనేది పలచబడి ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏమైనా ఉంటే కూడా వాటిని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మరి ఇలా మనం స్పినాచ్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకు అంత హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనం బోల్డ్ స్పినాచ్ యూస్ చేసాం కదా. సో మరి ఇంకా టొమాటో అంటే ఆ టొమాటోస్ని మనము ఉడికించి దాని ప్యూరీని తయారు చేసుకొని యూస్ చేసాం. సో టొమాటో కూడా మనకి చాలా హై ఇన్ విటమిన్ సి అండ్ ఫైబర్ అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్స్ ఇలాంటి డిసీజెస్ నుంచి మనకి దూరంగా ఉంచుతుంది. సో మరి ఇవన్నీ కలిపి మనం ఒక లిక్విడ్ రూపంలో ఒక మంచి సూప్ను తయారు చేసుకుని కనుక మనం లంచ్ టైంలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు ఏమవుతుంది అంటే ఈ మనకు బాడీ స్టమక్లో మనకి ఫిల్లింగ్ ఉంటుంది అండ్ మంచి కార్బోహైడ్రేట్ యాడ్ అవుతుంది, మంచి ప్రోటీన్ కూడా మనకు యాడ్ అవుతుంది, దీంతోపాటుగా ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. సో వెయిట్ అనేది మనము చాలా త్వరగా తగ్గే ఛాన్సెస్ మనకి ఇందులో నుంచి లభిస్తుంది. అండ్ ఇంకా డయాబెటిక్ వాళ్ళకు కూడా ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇలాంటి సూప్స్ని కనుక మనం తరచుగా తీసుకుంటూ ఉంటే మనం లావు ఎక్కాలి అనే క్వశ్చనే ఉండదు అసలు. సో మరి చూడండి ఇలాంటి సింపుల్ సింపుల్ ట్రై చేసి మీరు హెల్తీగా ఎలా అవుతారో. సో ఇవాళ మన కౌంట్ యువర్ క్యాలరీస్లోని మొదటి డిష్ అయినటువంటి జస్టీ చికెన్ కీన్వా, మరి మనకి ఇందులో నుంచి లభిస్తుంది 200 కిలో క్యాలరీస్. సో మరి మన సెకండ్ డిష్ అయినటువంటి స్లిమ్మర్ సూప్, మరి ఇందులో నుంచి మనకు దాదాపుగా 100 క్యాలరీస్ పర్ సర్వింగ్ వస్తుంది. సో మరి ఇలాంటి సింపుల్ క్యాలరీ లో క్యాలరీ సింపుల్ డిషెస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ రెసిపీస్ చాలా చాలా హెల్తీ అని పద్మ గారు కూడా చెప్పారు. సో అయితే మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పగా ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్తీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ కౌంట్ యువర్ క్యాలరీస్ అండ్ దిస్ ఇస్ యువర్ చెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.